నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పుట్టిన పిల్లలకు రోటా వైరస్ వ్యాక్సిన్ ను ప్రారంభించారు. ప్రజలకు అవగాహన లేక కొంతమంది పేద పిల్లలు డయేరియా వ్యాప్తి చెంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ మధుసూదన్ రేఖ మాట్లాడుతూ, ఈ వ్యాక్సిన్ ను పుట్టిన ప్రతి పిల్లలకు 6, 10, 14 వారాలలో మాత్రమే వేయించాలని తెలిపారు. రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బుద్ధ రాజేశ్వర్ మాట్లాడుతూ, ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రతి వారానికి 1,000 రూపాయల చొప్పున 3 వారాలకు కలిపి 3,000 తీసుకుంటారని, కానీ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల పిల్లలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉంచారన్నారు. ఎంతో మంది పిల్లలు డయేరియా బారిన పడి మరణిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం పీఎస్సీలో ప్రసవించిన ఊట్పల్లికి చెందిన మహిళకు కేసీఆర్ కిట్ ఎంపీపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ, ఎంపీటీసీ కండెల సవిత, ఉప సర్పంచ్ సరడి సాయిలు, రైసస కోఆర్డినేటర్ కన్నె సాయిలు, సిబ్బంది కిరణ్, వినయ్, సుమతి, రజని తదితరులు పాల్గొన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు కొనసాగించాలనే ఉద్దేశంతో ఇది 6వ వారం నుంచి ఉద్దేశం పిల్లల్లో మరి అతి విరేచనాలు కావడం వల్ల మరి ప్రమాదంగా మారి చనిపోయే పరిస్థితి ఉండే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ కార్యక్రమం తీసుకుంటా ఉంది. మరి తప్పకుండా మరి పేద ప్రజలందరూ కూడా మరి అందరి పిల్లల్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి, దీని ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా వచ్చి మరి పిల్లలందరినీ కూడా ఈ మందుని